ఈ రోజుల్లో టీవీ చూడని వారున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే టీవీలో వచ్చే షోలు, సీరియల్స్ వయసుతో సంబంధం లేకుండా ఆడవారిని, మగవారిని కూడా కట్టిపడేస్తున్నాయి. ఇక టీవీ సీరియల్స్ సినిమాల కన్నా మంచి స్క్రీన్ ప్లేతో ఉంటున్నాయి. ఇక షోల విషయానికి వస్తే, జబర్దస్త్, పటా, స్టార్ మహిళ వంటి షోలు బాగా పాపులర్ అయ్యాయి. అలాంటి షోలకు యాంకరింగ్ చేస్తున్న యాంకర్స్ కి ఎంతో మంది అభిమానులున్నారు. ఇక వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ యాంకర్స్ వయసుల గురించి తెలుసుకుందాం. శ్రీముఖి, పటాష్ షో చూసేవారికి శ్రీముఖి బాగా పరిచయం. ఈ భామ మొదటి సినిమాల్లో నటించినా అక్కడ సక్సెస్ కాలేదు, దాంతో టీవీ రంగానికి వచ్చింది. ఇక పటాష్ షోతో ఈ అమ్మడి కెరియర్ మారిపోయింది. ఇలా అందరినీ ఆకట్టుకుంటున్న శ్రీముఖి 1993లో జన్మించింది. అనసూయ, జబర్దస్త్ చూసే ప్రతి అభిమానికి అనసూయ తెలుసు. అంతేకాక అనసూయ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఎప్పుడూ ఉంటుంది. ఇక ఈ భామ మంచి మంచి పాత్రలతో సినిమాల్లో కూడా ఆకట్టుకుంటుంది. ఇక అనసూయ 1985లో జన్మించింది. సుమ, మన తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని యాంకర్ అంటే సుమే. యాంకర్ సుమ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఒక పక్క ఈమె షోలకు యాంకరింగ్ చేస్తూ సినిమా ఆడియో ఫంక్షన్లో కూడా చేస్తూ ఉంటుంది. సుమ 1975లో జన్మించింది. రోజా, రోజా సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకుంది. ఇక పిల్లలు కాస్త పెద్దయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది రోజా. సినిమాల్లో మంచి పాత్రలు వస్తే చేస్తుంది. అలాగే టెలివిజన్ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తుంది రోజా. మరో పక్క రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కాగా రోజా 1972లో జన్మించింది. యాంకర్ ఝాన్సీ. ఝాన్సీ బుల్లితెర ప్రయాణం దూరదర్శన్ నుంచి ప్రారంభమైంది. మొదట్లో కొన్ని సీరియల్స్ లో నటించిన ఝాన్సీ ఆ తర్వాత యాంకర్ గా మారి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను చేసింది. సినిమాల్లో కూడా మంచి పాత్రలు వచ్చినప్పుడు మెరుస్తూనే ఉంటుంది. అయితే ఝాన్సీ 1971లో జన్మించింది. శ్యామల. శ్యామల గలగల మాట్లాడుతూ యాంకరింగ్ చేస్తుంది. ఆమె యాంకరింగ్ లో మంచి జోష్ ఉంటుంది. శ్యామల మొదట్లో కొన్ని సీరియల్స్ లో నటించిన ఆ తర్వాత తన కెరియర్ ని యాంకరింగ్ వైపుకు మలుచుకుంది. శ్యామల 1985లో జన్మించింది. రష్మి. జబర్దస్త్ కార్యక్రమంలో బాగా పాపులర్ అయిన ఈ భామ ఆ పాపులారిటీతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఒక పక్క యాంకరింగ్ చేస్తూ మరో పక్క సినిమాల్లో బిజీగా ఉంది. అయితే రష్మి 1988లో జన్మించింది. తెలుసుకున్నారు కదండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.